భీమవరం పట్నం అంబేద్కర్ సెంటర్లో దళిత సంఘ నాయకులు గంటా సుందర్ కుమార్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సుందర్ కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాం, సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, చెల్లిబోయిన రంగారావు, దళిత నాయకులు కోరం ముసలయ్యలు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని నాశనం చేసి ఆర్ఎస్ఎస్ మనువాదాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రపంచ దేశాలలోనే గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అనంతరం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ప్రకాశం చౌక్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉండపాలి రమేష్ నాయుడు, పాలపర్తి జోనా, బి వాసుదేవరావు, చాంద్ బాషా, పాలవెల్లి మంగ, ఎంవి సీతారాం ప్రసాద్, క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ కమిషన్కి చైర్మన్ గా ఆహ్వానించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, వామపక్షాల తరపున ఘనంగా నివాళులు జోహార్లు అర్పిస్తున్నాం. లౌకికమైన రాజ్యాంగం దేశానికి ఒక దిక్సూచి లాంటిది. అలాంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరి మీద కూడా ఉన్నది. ఈ రోజున ఈ అత్యున్నతమైనటువంటి లౌకిక స్వభావం కలిగినటువంటి ఈ రాజ్యాంగాన్ని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ఈ రాజ్యాంగాన్ని నాశనం చేయాలని, ఈ రాజ్యాంగం స్థానంలో ఆర్ఎస్ఎస్ ప్రబోధిస్తున్నటువంటి మనువాదాన్ని ఎక్కించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇదే జరిగితే దేశానికి చాలా నష్టదాయకం. ఈ దేశం సర్వసత్తాక ప్రజాతంత్ర గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించిన తర్వాత ఈ దేశాన్ని పరిపాలించుకునే దానికోసం ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకొని అమల్లోకి వచ్చి 72 సంవత్సరాలు పరిపూర్తయి, 73వ సంవత్సరం జరుపుకుంటున్నటువంటి సందర్భంగా ఈరోజు రాజ్యాంగ రూపశిల్పి ప్రపంచ మేధావి బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో స్వేచ్ఛ, స్వాతంత్ర సమానత్వ సాధన దిశగా ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవించాలనే సంకల్పంతో ఆయన రచించడం జరిగింది. మనందరం కూడా అంబేద్కర్ ఆశయాలతో ముందుకు నడిచి అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించాలని, మరి ప్రతిరోజు కూడా అంబేద్కర్ ఆశయాలతో నడవాలని చెప్పి ఈ సందర్భంగా కార్యక్రమం ఏర్పడినటువంటి మన ముఖ్య నాయకులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారతదేశ స్వాతంత్రం అనంతరం రాజ్యాంగాన్ని పునరుద్ధరించాలని ప్రపంచ దేశాలన్నీ రాజ్యాంగాలు సమీక్షించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా ఆయన రాజ్యాంగాన్ని మరి పునరుద్ధరించారు. పేద బలహీన వర్గాల ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా, రిజర్వేషన్లు కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ భారతదేశంలో ఈ సమాజంలో అంటరితనాన్ని నిర్మూలించడానికి ఆయన కంకణం కట్టారు. భారతదేశానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అందించింది 72వ సంవత్సరం, 73వ సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నాం. అయితే ఈ రాజ్యాంగాన్ని కొన్ని రాజకీయ పార్టీలు తూట్లు పడుతున్నాయి. అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఈ రాజ్యాంగాన్ని తీసేయాలని మరి ఎన్నో పుట్టాలు కుయత్తులు పొందుతున్నాయి. దీనిని అందరూ కూడా వ్యతిరేకించవలసిన అవసరం ఉంది. 111 దేశాల రాజ్యాంగాన్ని చదివి మన దేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పేసి మనం గుర్తించవలసిన అవసరం ఉంది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని మీరు తొమ్మలో తప్పే విధంగా మార్చాలని చూస్తున్నటువంటి వివిధ పార్టీలకు పేవాల నుంచి మీరు ఎట్టివని దారి చేస్తున్నాం. మా అందరం ఓట్లతో మీరు గక్కి తెరికినటువంటి మీరు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన మీరు ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మరి ఆ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కే విధంగా చూస్తే మీకు శరమకేత పట్టడానికి పేవరం నాందిగా పలుతుందని సందర్భంగా పలచేసుకుంటూ